ఏపీని మిచాం తుఫాన్ భయపెడుతోంది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాన్కి రాత్రికి కానీ లేదా రేపు ఉదయానికి కానీ తీరం తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. మిచాం తుఫాన్ ఎఫెక్ట్ వాతావరణ శాఖ హెచ్చరికలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామచంద్ర ఇస్తారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావం ఇప్పుడు ఉత్తర కోస్తా జిల్లాలపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా విశాఖపట్నంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి, గాలులు కూడా వీస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వాతావరణ శాఖ సమాచారం బట్టి ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ వాయువు దిశగా అట్లాగే పశ్చిమ దిశగా పయనిస్తూ ఈరోజు రాత్రికి కానీ రేపు తెల్లవారుజామున కానీ తీరాన్ని తాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న అంచనాలు బట్టి మచిలీపట్నం నెల్లూరు మధ్య ఇది తీరాన్ని తాకుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ దశలో నిన్నటి వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు ఈరోజు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలోని, చిత్తూరు జిల్లాలోని, అలాగే నెల్లూరుతో పాటు కాకినాడ జిల్లా వరకు కూడా చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల చూసుకుంటే కుండపోతుగా వర్షం కురవడమే కాకుండా సముద్రం కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రాత్రికి అలాగే రేపు ఉదయం తీరం తాకే సమయంలో చూసుకుంటే గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెప్తున్నారు. అధికారుల మాటలకు తగ్గట్టు ఈరోజు చూసుకుంటే శ్రీకాళహస్తి, తిరుపతి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు నిన్న కురిశాయి. ఇదే రీతిన ఈరోజు చూసుకుంటే గుంటూరు, పల్నాడు, నెల్లూరు, అలాగే ఉభయ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు కేవలం వర్షాలు మాత్రమే కాకుండా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే గాలుల తీవ్రత కారణంగా సముద్రపు అలలు సాధారణం కంటే 1 నుంచి 2 మీటర్లు, 3 మీటర్లు కొన్ని చోట్ల ఎగిసిపడే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే హంసల దీవి లాంటి ప్రాంతంలో సముద్రం కాస్త ముందుకు వచ్చే అవకాశం కూడా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తుంది. ఈ దశలో ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లని అప్రమత్తం చేయడంతో నిన్నటి నుంచే చూసుకుంటే ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడమే కాకుండా అందరూ రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ మేరకు ఈరోజు విశాఖలో చూసుకుంటే విశాఖ జిల్లా కలెక్టరేట్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లరాదని కూడా మత్స్యశాఖ ద్వారా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈరోజు, రేపు, ఎల్లుండి కోస్తా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల చూసుకుంటే అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో రామచంద్ర, సాక్షి టీవీ, విశాఖపట్నం.